రాజన్నపురం లో పేరు మోసిన రౌడీ షీటర్ శంకర్, అతనితో పాటు శిక్షణ అనుభవిస్తున్న మరో ఖైదీ గోపి రోజు మధ్యాహ్నం పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్నారు. శంకర్ గారు జైలు నుంచి తప్పించుకున్నాడు. అపార్ట్మెంట్ విక్రమ్ బాయ్కి ఇవ్వండి బ్యాగ్. శంకర్ కదా జైల్ నుంచి బయటకు వచ్చినట్ట తెలుసా? చెత్త నా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? అవకాశం లేదే. ఎవ్వడో శంకర్ గారు డిస్టర్బ్ అయినారంట. నువ్వు లోపలించి శంకర్ గారా? శంకర్ గారు తప్పించుకుంటే ఎక్కడికి వస్తాడు? హైదరాబాద్ వస్తున్నాడు. హైదరాబాద్ వస్తే మన అడ్డ తెలుసు కదా, భాషాగారి అడ్డ. 24 అవర్స్ అడ్మెంట్స్ అయినా కావాలి. ఈ విషయంలో మాత్రం కాదనుకుంటా, నాకు ఈ వర్క్ చేసి పెట్టాను. ఇదంతా నీ కోసం. వాడు హైదరాబాద్ వచ్చినంటే నిన్ను చంపకుండా అస్సలు ఊకోడు. నీ కన్ఫర్మ్ గా కలుస్తాడు. అక్కడ ఉన్నది ఎవరు తెలుసు కదా కేశవ్. నాకు అర్థమైంది ఎందుకు కంగారు పడుతున్నావు. నాకు అర్థమైంది. ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. అపార్ట్మెంట్స్ విక్రమ్ తెలుసు కదా? నేను ఆల్రెడీ ఈ పని కోసం వేరే టీమ్ ని అరేంజ్ చేసి ఉంచాను. అపార్ట్మెంట్ విక్రమ్ కీ గోల్ లైఫ్ ఎట్లే పోతారు?